మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాలకు చెందిన వారు వస్తుంటారు. ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన సిఎస్ఐ చర్చ్ చరిత్ర నిర్మాణ శైలిపై వీటు ప్రత్యేక కథనం. ఇంగ్లాండ్ దేశస్థుడు చార్లెస్ వాకర్ పాస్నెట్ 1914 మెదక్ ప్రాంతాన్ని సందర్శించడానికి విచ్చేశారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనలతో చార్లెస్ వాకర్ పాస్నెట్ సిఎస్ఐ చర్చి నిర్మాణానికి పూనుకున్నారు. చర్చి నిర్మాణ పనులు 1914 ప్రారంభమై 1924 వరకు కొనసాగాయి. అడుగుల ఎత్తు, 200 పొడవు, 100 వెడల్పుతో ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిల్లో రెండోదిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ చర్చి నిర్మాణం కారణంగా 10 పాటు ప్రజలకు ఉపాధి దొరికింది. 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఈ అద్భుత కట్టడాన్ని ఆవిష్కరించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా క్రిస్మస్ను పురస్కరించుకుని డిసెంబర్ 24 నుండి 5 పాటు ఈ చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో బిషప్ రెవరెంట్ సాల్మన్ రాజు సమక్షంలో ఈ వేడుకలు కొనసాగుతాయి. మన రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.